శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దసిద్ధి గ్రామంలో ఉన్న జెడ్పీహెచ్ ఉన్నత పాఠశాలకు వెళ్ళాలి అంటే ఎలాంటి రోగాలు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని ఉపాధ్యాయులు విద్యార్థులు అంటున్నారు. ఈ పాఠశాల చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే మురికి నీరు పాఠశాల కాంపౌండ్ వాల్ చుట్టూ ఉండిపోవడంతో దుర్వాసన మరియు దోమలు ఎక్కువగా చేరి ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎంతో ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. ఈ నీరు స్టాక్ అయిపోయి పిల్లలకి అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నారని కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. దానిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? వాస్తవానికి మేము ఇబ్బంది పడుతున్నాం సార్. ఇది ఈ తూర్పు వైపు ఉండేటటువంటి ప్రహరీకి ఉండేటటువంటి మురికి కాలువేమో అక్కడ సీది పంచాయతీ నుండి వచ్చినటువంటి నీరు తాలూకు దీనివల్ల అక్కడ స్టాక్ అయిపోతుంది సార్. ఆ దక్షిణం వైపు ఉండేటటువంటి ప్రహరీకేమో అటువైపు ఏమో ఇదది పేమర్ నుండి వచ్చినటువంటి నీరు అక్కడ స్టాక్ అయిపోతుంది సార్. ఆ రెండు కలిసి ఇక్కడ కానాయేమో అది అంటే ఇది చేయలేకపోతుంది, అది బయటికి పంపించలేకపోతుంది. దానివల్ల ఏమో నీరు ఆగిపోతుందండి. అందువల్ల అక్కడ పేరుకుపోవడం వల్ల ఈ దోమలే ఉండడం వల్ల మేమేం చేసామంటే మా పిల్లలకేమో మరి అటువైపు భోజనాల గదిలో ఉంచేసి ఆపేసి ఈ చెట్టు కింద మేము ఇప్పుడు వంట అనేది చేసుకోవడం అనేది జరుగుతుందండి. వాస్తవంగా మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ దయచేసి ఎవరైనా యాక్షన్ తీసుకుంటే మంచిది. ఈ విషయం పైన ఎవరు సార్? మేము ఈఓపిడి గారికి చేశాం సార్. మా పాతపట్నం ఈఓపిడి గారికి చేశాము. తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్, ఇది రెండు పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా మేము చెప్పామండి. చెప్పిన తర్వాత వాళ్ళు స్పందించి ఏదో చేస్తామన్నారు. ఇంతవరకు చేయలేదు సార్. అంతవరకేమో మేము వంటగది ఏమో మార్చేసామండి. అది జరిగింది. వంటగది ఎందుకు మార్చారు? ఈ కాలువ వల్లే సార్, మురికి కాలువ వల్లే. మురికి కాలువ వల్ల అక్కడ ఉన్నటువంటి వంటగదిని మరొక వంటగది మరొక రూమ్ లో పెట్టారు. మరొక దగ్గర తీసుకొచ్చాము, మరొక దగ్గర తీసుకొచ్చాము. అది ఆ డైనింగ్ కూడా అక్కడ లేదు. మా తల్లు దీని దగ్గరే చేస్తున్నాం, స్టేజ్ దగ్గర. అంటే రూమ్ చెట్టు కింద, చెట్టు కింద వల్ల మిగతా రూమ్ కూడా ఇబ్బంది వస్తుంది. ఇబ్బంది అవుతుంది. చెట్టు కింద వంటలు అవుతున్నాయి. వంటలు అవుతున్నాయి చెట్టు కింద. చెట్టు కింద అంటే ఇప్పుడు అక్కడ కొద్దిగా ఎండలా బాగా ఎండలు అయ్యాయి కదా సార్, దాని ప్రాప్తికేమో అక్కడ మార్చామండి. తాత్కాలికంగా ఇప్పుడు అది బాగు చేస్తామని చెప్పారు ప్రెసిడెంట్లు ఇద్దరును, కానీ ఇంతవరకు బాగు చేయలేదు. అదే విషయం అండి. మేము ఆల్రెడీ పీఓ ఈఓపిడి గారికి రిపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఆరోగ్యరీత్యా మరి మేము మార్చవలసి వచ్చింది. మాకు వేరేగా ఇక్కడ వంట ఉండడానికి వేరేగా మాకు వేరే రూమ్ ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చి ఎన్నాళ్ళైంది? నెల రోజులు అయిపోయింది సార్. నెల రోజులు. అంతకు ముందు నుండి మీకు ఇబ్బంది లేదా? అప్పుడు లేదు సార్, ఇక్కడ ఏది స్టాక్ లేదు. స్టాక్ వాటర్ లేదు. అంటే స్టాక్ గతంలో 6 మంత్స్ నుండి ఉన్నట్టుగా? లేదు లేదు సార్, లేదు. అంతకుముందు మాకు లేదు. అంతకుముందు ఇక్కడ పంచాయతీ సచివాలయం, సీల్ సచివాలయం వారు క్లియర్ చేశారు సార్. అది అప్పుడు క్లియర్ చేస్తే నీట్గా ఉంది. అప్పుడు తర్వాత ఎప్పుడైతే వర్షం వచ్చిందో అన్ని మొత్తం అక్కడికి వచ్చేసాయండి. ఈ చెత్త అంతా